హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, JNTH R18 బీటెక్ స్పెషల్ సప్లై రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్ అని. సో దీని గురించి అయితే చెప్పబోతున్నా. ఇన్స్టాగ్రామ్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది, కొత్త ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో చూసుకోండి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే R18 బీటెక్ స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ వచ్చేసరికి మొన్న నవంబర్లో అయిపోయినాయి అన్నమాట, 22nd. సో పేపర్ వాల్యుయేషన్ అనేది ఎగ్జామ్స్ జరుగుతుండగానే స్టార్ట్ అయింది. ముందుగా అయితే ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయింది, దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. అయితే ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, ఎందుకంటే 1112 బీటెక్ ఆర్సీఆర్వి పేపర్ వాల్యుయేషన్ కూడా ఆన్లైన్కి ఇచ్చారు ఈసారి, అది అయిపోయింది వచ్చింది. ఇక 2122 కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఎక్కువ పేపర్లు స్పెషల్ సప్లై అయితే ఆన్లైన్లో రావట్లేదని ఒక సమాచారం అన్నమాట. ఇక ఈ పేపర్ వాల్యుయేషన్ అయితే అయిపోవస్తుంది, ఈ వీక్తో మ్యాక్సిమం కంప్లీట్ అయ్యేదానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట. ఇక రిజల్ట్స్ వచ్చేసరికి నేను అనుకోవటం అయితే డిసెంబర్10 లోపు మీకు ఈ R18 బీటెక్ స్పెషల్ సప్లై రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్పెక్టెడ్ డేట్ డిసెంబర్10. సో ఇక పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అంటే, ఎలాగూ మీరు రాసింది 5 సబ్జెక్ట్లే కాబట్టి పేపర్ వాల్యుయేషన్ కూడా అది కూడా ఆఫ్లైన్లోనే ఎక్కువ శాతం జరుగుతుంది కాబట్టి దానికోసం సెపరేట్గా ఫ్యాకల్టీ ఎక్కువ స్పేర్ చేయరు కాబట్టి రెండు రోజులు మూడు రోజుల కంటే ఎక్కువ ఒక్కొక్క సబ్జెక్టు ఉండదు. అయితే రెండు రోజులు ఉంటుంది అంతే, అంతకుమించి కూడా ఎక్కువ ఇదవదు అనమాట. మొత్తానికైతే ఇక పేపర్ వాల్యుయేషన్ అయితే మీకు ఈజీగానే అవుతుంది, మీరు అందరూ పాస్ అయిపోతారని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను, ఎందుకంటే చాలామంది చెప్పింది అదే. అది కాకుండా తక్కువ సబ్జెక్టు కాబట్టి స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది బాగా ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు ఉన్నారు. అది కూడా 5 సబ్జెక్టులో రాసిన వాళ్ళు వచ్చేసరికి 3 సబ్జెక్టుల వరకు ఆల్రెడీ రిజల్ట్స్లో పాస్ అయ్యారు, ఎందుకంటే అది రిజల్ట్స్ డిక్లేర్ చేయకముందే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఎండ్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేయలేదని స్టూడెంట్స్ ఆవేదన. అయితే ఆ 2 సబ్జెక్టులు గట్టిగా ప్రిపేర్ అయ్యి రాసినట్టున్నారు. ఒకవేళ ఆ 2 సబ్జెక్టులో బెస్ట్ మార్క్స్ వచ్చి కానీ మిగిలిపోయినా కూడా ఈ 9, 7 గ్రేస్ మార్క్స్ అవే ఉంచినా లేకపోతే గ్రేస్ మార్క్స్ ఇంక ఇంక్రీజ్ చేసినా అప్లై చేసుకొని పాస్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఆల్మోస్ట్ మీ అందరూ కూడా పాస్ అయిపోతారు. సో ఇదన్నమాట ఓవరాల్గా దీనికి సంబంధించిన అప్డేట్. రిజల్ట్స్ వస్తే పోల్ కండక్ట్ చేస్తాను, వీడియో చేసి పెడతాను. మీ వ్యూ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా. ఐ విష్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.